నమస్కారం, వెల్కమ్ టు సర్షా టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. మహమ్మద్ ప్రవక్త గారి జీవితం అందరికీ ఆదర్శం అని పేర్కొన్న ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా. మానవతావాది సామాజిక చైతన్యం కోసం అక్షరాస్త్రాలు సంధించిన అభ్యుదయ కవి గుర్రం జాషువా ఆదర్శనీయుడని పేర్కొన్న శ్రీనివాసమూర్తి. ఏసీబీ కోర్టు న్యాయమూర్తిపై సోషల్ మీడియాలో అత్యంతరకర పోస్టింగ్లు పెట్టిన వ్యక్తి అరెస్ట్. లంజలపట్నంలో ఘనంగా మిలాదున్నది వేడుకలు, భారీ ర్యాలీ, ప్రవక్త వెంట్రుకలు, వస్త్రాల ప్రదర్శన, రక్తదానం. నిబంధనలకు విరుద్ధంగా కాలుష్యాన్ని సృష్టిస్తున్న ద్విచక్ర వాహనాల సైలెన్సర్ల ధ్వంసం. బనగనపల్లెలో ఘనంగా మిలాదున్నది పండుగ, ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి. నంద్యాల జిల్లా పాండ్య మండలంలో ఘనంగా మిలాదున్నది వేడుకలు. నంద్యాల పట్టణంలో జమాన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మిలాదున్నబీ పండుగ సందర్భంగా గత 8 సంవత్సరాల నుండి నిరంతరంగా నిర్వహించబడుతున్న సీరత్ క్విజ్ పోటీ పరీక్ష కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను ముఖ్య అతిథిగా హాజరైన నంద్యాల ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా విడుదల చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జమాన్ ఫౌండేషన్ గౌరవ అధ్యక్షులు జమాన్, చీఫ్ కోఆర్డినేటర్ నవభారత్ హుసేన్, ప్రముఖ బిల్డర్ అబ్దుల్లా, రాయల్ స్కూల్ కరెస్పాండెంట్ ఇస్సాక్ బాషా, నేషనల్ స్కూల్ కరెస్పాండెంట్ కాజా హుసేన్, బాల అకాడమీ కరెస్పాండెంట్ రవీంద్రనాథ్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా మాట్లాడుతూ మహమ్మద్ ప్రవక్త జీవితం అందరికీ ఆదర్శనీయమన్నారు. జమాన్ ఫౌండేషన్ మహాప్రవక్త జీవిత చరిత్రను మరియు వారి యొక్క ప్రవచనాలను అందరికీ అందించాలనే సంకల్పంతో క్విజ్ ద్వారా తెలియజేస్తూ నిరంతరంగా 8 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నందుకు అభినందనలు తెలిపారు. నిర్వాహకులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా మిలాదున్నబీ సందర్భంగా సీరత్ క్విజ్ పోటీ పరీక్ష అక్టోబర్ 14వ తేదీ అన్ని తెలుపబడిన కేంద్రాలలో నిర్వహించడం జరుగుతుందని ఆసక్తి గల వారు తమ తమ పేర్లను నమోదు చేసుకోవాలని కోరారు. ఈసారి సీరత్ క్విజ్ 5 సెంటర్లలోనే కాకుండా 6వ సెంటర్లో కూడా నిర్వహించడం జరుగుతుందని, ఇది అభ్యుదయ స్కూల్ ఎందు ఉంటుందని అన్నారు. ప్రతి ఒక్కరూ దీనికి కావలసిన అప్లికేషన్ మరియు హాల్ టికెట్లు సమీపంలోని నూనెపల్లె నవభారత్ హై స్కూల్, ఐలూరు సాయివాని హై స్కూల్, సంజీవనగర్ రోటరీ పబ్లిక్ స్కూల్, నేషనల్ పబ్లిక్ స్కూల్ నడిగడ్డ, చాందబాడ భారత్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ మరియు అభ్యుదయ స్కూల్ ఎందు పొందవచ్చని, పరీక్ష కూడా ఇదే సెంటర్లలో నిర్వహించడం జరుగుతుందని అన్నారు. సీరత్ క్విజ్ విజేతలకు ప్రధాన బహుమతులు అందిస్తున్న ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా గారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సాయివాని పబ్లిక్ స్కూల్, ఐలూరు కరెస్పాండెంట్ హుసేన్ బాషా మరియు అభ్యుదయ స్కూల్ హుసేన్, తోపాడు ఆల్మేవా నాయకులు సలీం బాషా తదితర ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరము స్టూడెంట్స్ పెరుగుతూ పోతా ఉన్నారు. ఈ దీంట్లో మెయిన్ ఒక ఉద్దేశం ఏమి అంటే, ప్రవక్త యొక్క జీవితాన్ని చిన్నపిల్లలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మహానేతల జీవిత విధానాలను తెలుసుకోవడం వల్ల ఎంతో బాగా ఉంటుంది. వాళ్ళ జీవితాలు, మహాప్రవక్తల జీవితాలను తెలుసుకోవడం వల్ల వాళ్ళు వాళ్ళ నడవడికను మార్చుకుంటారు అని చెప్పేది ప్రధాన ఉద్దేశంతో ఈ మంచి ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. నేను ప్రతి వ్యక్తికి, స్టూడెంట్కి కానీ, పెద్దవాళ్ళకి కానీ, హిందువులకు కానీ, ముస్లింలు కానీ, క్రిస్టియన్స్ కానీ, మహమ్మద్ ప్రవక్త జీవితాన్ని ఒక్కసారి మీరు అధ్యయనం చేయండి. మహాప్రవక్తలు ఏ రకంగా చేశారు, త్యాగానికి, ప్రేమకు ఏ రకంగా నిదర్శనంగా ఉన్నారు, ఎన్ని కుర్బానీలు చేశారు, ఎన్ని త్యాగాలు చేశారు అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇటువంటి ఈ పుట్టినరోజు శుభ సందర్భంగా ప్రతి సంవత్సరము జమా ఫౌండేషన్ వాళ్ళు ఈ క్విజ్ను ఏర్పాటు చేసి చిన్నపిల్లల దగ్గర నుంచి వాళ్లకు మహా వ్యక్తుల లైఫ్ హిస్టరీని తెలుపుతూ ఉన్నందుకు నేను మరొకసారి శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్నాను. ఈ క్విజ్ దగ్గర దగ్గర ఇంతకుముందు 5 స్కూల్స్లో ఉండింది, ఇప్పుడే హుసేన్ గారు చెప్పారు 6 స్కూల్స్లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో హిందూ ముస్లిం తేడా లేకుండా ప్రతి స్టూడెంట్ పార్టిసిపేట్ జరుగుతూ ఉంది. నాకు తెలిసి గత సంవత్సరము, ఆ సంవత్సరం హిందువులే ప్రైజెస్ కూడా తీసుకున్నారు, ఒక ర్యాంక్ హిందువులో కూడా తీసుకుంటా ఉన్నారు. సో ఇది మత సామరస్యానికి, ఒక మహానేతల
జీవిత గాథలు తెలుసుకోవడం అనేది ఎంత అవసరం. చిన్నపిల్లలకు అందరి మహానేతలు ముస్లింలవి హిందువులవి అందరి మహానేతల జీవిత గాథలు తెలియడం వల్ల వాళ్ళ లైఫ్ కెరీర్ పెంచుకుంటారని చెప్పేసి ఇటువంటి ప్రోగ్రామ్స్ ఎప్పుడు జరగాలని చెప్పేసి నేను మీ ద్వారా అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఎక్కువ మంది పార్టిసిపేట్ కావడం అవసరము. ఎక్కువ మంది పార్టిసిపేట్ అయ్యే రకంగా మీరు కూడా దానికి తగిన ప్రచారం ఇవ్వాలని చెప్పేసి విద్యార్థులకందరికీ ఎక్కువ మంది ప్రైజ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ పార్టిసిపేషన్ ఈజ్ ఇంపార్టెంట్. సో అందరికీ పార్టిసిపేట్ చేసి ఈ జీవిత చరిత్ర తెలుసుకొని తమ జీవిత గమ్యాన్ని మెరుగుపరచుకోవాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. జమాన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా వచ్చేసి మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి మరి జీవిత చరిత్ర పైన వచ్చేసి సీరత్ క్విజ్ని వచ్చేసి మేము గత 8 సంవత్సరాల నుంచి వచ్చేసి జరుపుతున్నాం. దానిలో భాగంగానే ఈరోజు వచ్చేసి గౌరవనీయులు మన ఎమ్మెల్సీ ఇషాక్ సార్ గారు వచ్చేసి కరపత్రం కూడా వచ్చేసి రిలీజ్ చేయడం జరిగింది. మరి నంద్యాల పట్టణంలో 5 పాఠశాలల్లో 5 సంవత్సరం ఇంకొక పాఠశాల కూడా 6 పాఠశాల కూడా వచ్చేసి యాడ్ చేస్తున్నాం, శ్రీ జీవిఆర్ అభ్యుదయ హై స్కూల్. అదేవిధంగా మరి ఈ పరీక్ష వచ్చేసి వచ్చే నెల 14వ తేదీన మనం వచ్చేసి ఈ యొక్క పాఠశాలలో వచ్చేసి ఉదయం 9:30 నుంచి 11:30 వరకు వచ్చేసి పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి ఈ యొక్క సీరత్ క్విజ్ టాలెంటర్స్ నిర్వహిస్తున్నాం. దీనికి ఎమ్మెల్సీ గారు వచ్చేసి ప్రధాన బహుమతులు అన్నీ కూడా వారే ఇస్తున్నారు. ఈ యొక్క 10,000, 5,000, 3,000 అలాగే మరి 15 మందికి వచ్చేసి కన్సులేషన్ బహుమతులు కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి విద్యార్థులందరూ కూడా మరి ఈ యొక్క క్విజ్ టాలెంటర్స్లో పాల్గొని దీనికంతా విజయవంతం చేస్తారని చెప్పి ఆశిస్తూ మిలాదు నబీకి మౌకే పర్ జమాన్ ఫౌండేషన్ కి జానిబ్ సే హర్ సాల్ కి తరహ ఇస్ సాల్ 8వీ సాల్ భీ సీరత్ క్విజ్ కా ఇన్ఖాద్ అమల్ మే ఆ రహా హై జిస్మే జో హై 5 స్కూల్స్ కో జో హై ఇస్కి జిమ్మేదారీ దీ గయీ హై తో యే 5 స్కూల్స్ మే జాకర్ బచ్చే అప్నే అప్నా అప్లికేషన్ ఫిల్ అప్ కరా సక్తే హై ఔర్ ఇస్కే లియే పహలా ప్రైజ్ 10,000 రూపే, దూసరా ప్రైజ్ 5,000 రూపే ఔర్ తీసరా ప్రైజ్ 3,000 రూపే హై. యే ఆజ్ జో హై యే పాంప్లెట్స్ హమారే ఇజ్జత్ మాబ్ ఆలీ జనాబ్ శ్రీ ఇసాక్ పాషా సాహబ్ ఎమ్మెల్యే సాహబ్ కే హాతో రూనుమా కీ గయీ హై తో లిహాజా తమామ్ లోగో సే దరఖాస్త్ కీ జాతీ హై కే వో అప్నే అప్నే నామ్ అప్నే బచ్చోం కే అప్నే రిష్తేదారోం కే జాకర్ అప్నే నామ్ ఫిల్ అప్ కరాయే ఔర్ హుజూర్ అకరమ్ సల్లల్లాహు అలైహి వసల్లం కీ సీరత్ తయ్యబా కో మాలూమ్ కర్నే ఔర్ ఇల్మ్ హాసిల్ కర్నే కీ జో హై కోషిష్ కరే. శుక్రియా. సామాజిక చైతన్యం కోసం అక్షరాస్త్రాలు సంధించిన అభ్యుదయ కవి గుర్రం జాషువాని అందరికీ ఆదర్శనీయుడని సాహితీ శ్రవంతి జిల్లా అధ్యక్షులు శ్రీనివాసమూర్తి పేర్కొన్నారు. పద్మభూషణ్ నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా 128వ జయంతి సందర్భంగా గురువారం సాహితీ శ్రవంతి ఆధ్వర్యంలో నంద్యాల ఎన్జిఓస్ హోమ్ లో మానవతావాది జాషువా అనే అంశంపై సదస్సు నిర్వహించారు. పట్టణంలోని పలు సాహితీ సంస్థల ప్రతినిధులు, సాహిత్యాభిమానులు, ఉపాధ్యాయులు జాషువా చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. చర్చా కార్యక్రమంలో ఎన్జిఓ సంఘం అధ్యక్ష కార్యదర్శులు మణిశేఖర్ రెడ్డి, హుసేన్ రెడ్డి, సామాజికవేత్త లింగస్వామి, ఎన్ఈఓ రామసుబ్బయ్య, సాహితీ శ్రవంతి కార్యదర్శి మాదాల శ్రీనివాసులు, తెలుగు పండిట్ అన్నం శ్రీనివాసరెడ్డి, శేషపని రామసుబ్బయ్య, పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాసమూర్తి, సామాజికవేత్త లింగస్వామి, డాక్టర్ నీలం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గద్దిలం కావ్యంతో కావ్య ప్రపంచంలో గర్జన చేసిన గుర్రం జాషువాను అందరూ స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తెలుగు సాహితీ క్షేత్రంలో నంద్యాల కీర్తిని ఇనుమడింపజేస్తున్న కవి కొప్పుల ప్రసాద్ ను, రంగస్థల రంగంలో మేటిగా నిలిచిన గాయకుడు నరసింహులను సాహితీ శ్రవంతి కార్యవర్గం ముఖ్య అతిథులు ఘనంగా సత్కరించారు. జాషువా పద్యపదన పోటీలలో విజేతలుగా నిలిచిన బాల అకాడమీ విద్యార్థులు సోహెల్, హర్షితలకు బహుమతి ప్రదానం చేశారు. జాషువా కవిత్వం వర్ణ వర్గ వివక్షతను చీల్చి చెందాడి సమసమాజ నిర్మాణానికి దోహదపడిందన్నారు. జాషువా కవిత్వంలో ప్రతి అక్షరం మానవతావాదాన్ని ప్రతిబింబిస్తుందన్నారు. నిలువెత్తు సామాజిక స్పృహకు నిదర్శనంగా నిలిచిన జాషువా జీవితంపై కవులు గ్రంథే నరేంద్ర, నీలకంఠమాచారి, మహబూబాషా, ప్రసాద్, రఫి తమ కవిత గాలాలతో ఘనంగా నివాళి అర్పించారు. 8వ జయంతి ఉత్సవాలు ఈరోజు ఎన్జిఓ సోమ్లో సాహితీ శ్రవంతి ఆధ్వర్యంలో జరుపుకుంటాం. ఈ సందర్భంగా తెలుగు సాహిత్యం కోసం విశేష కృషి చేస్తున్న నంద్యాల పట్టణానికి చెందిన కవులు కొప్పుల ప్రసాద్ గారు, నరసింహులు గారు వీరిని సత్కరించాం. అదేవిధంగా బాల అకాడమీకి చెందినటువంటి విద్యార్థులు ఇక్కడ పద్యపఠన పోటీల్లో పాల్గొని విజేతలయ్యారు, వారికి కూడా బహుమతులు అందజేశాం. ప్రతి ఏటా గుర్రం జాషువా గారి స్మారకార్థం మేము కవి జయంతి ఉత్సవాలు,
నిర్వహించడం అనేది ఆనవాయితీగా వస్తుంది. ఈ ఏడాది కూడా ఎన్జిఓ సంఘము ఇతర సంఘ ప్రతినిధులు ఇక్కడికి రావడం జరిగింది. వారి ఆధ్వర్యంలో ఈ రోజు జాషువా గారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. అందరికీ శుభోదయం. నా పేరు సుహేల్. నేను బాల అకాడమీ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాను. నేను ఈ రోజు గుర్రాం జాషువా గురించి చెప్పబోతున్నాను. గుర్రాం జాషువా గారు 1895లో జన్మించారు. ఈయన జన్మస్థలం గుంటూరు జిల్లాలోని వినుకొండల మండలంలోని చాట్రపాడు గడ్డలో జన్మించారు. ఈయన తల్లిదండ్రులు వీరయ్య లింగమ్మలు. ఈయనకు ఒక కూతురు ఉంది. కూతురు పేరు హేమలత లవణం. గుర్రం జాషువాలోని ఒక పద్యాన్ని చెప్పబోతున్నాను. పావునకు పాలు చీమకు పంచదార, మేపు కొనుచున్న కర్మ భూమిని జనించు, రాగణంబైన ధర్మ దేవతకు కూడా నులికి పడు జబ్బు గలదు వీడున్న చోట, వాణిని ఉద్ధరించు భగవంతుడే లేడు మనుజుడెట్లా వాణి గణికరించు, వాడు చేసుకున్న పాప కారణమేమో ఇంతవరకు వానికి ఎరుకలేదు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్కిల్ స్కామ్ అవినీతి ఆరోపణలపై ఈ నెల నంద్యాల పట్టణంలో సిఐడి అధికారులు అరెస్టు చేసిన సంఘటన విదితమే. అయితే ఈ కేసుకు సంబంధించి ఏసీబీ కోర్టులో విచారణ చేపట్టిన జడ్జి హిమబిందుపై నంద్యాలకు చెందిన టీడీపీ సోషల్ మీడియా రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ ముల్లా ఖాజా హుసేన్ సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టింగ్లు చేయడం జరిగింది. దీంతో నంద్యాల పోలీసులు బుధవారం అరెస్టు చేసి రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ నేపథ్యంలో గురువారం ముల్లా ఖాజా హుసేన్ ను కోవెలకుంట్ల ఇన్ఛార్జి మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచేందుకు తరలించడం జరిగింది. ఈ సందర్భంగా రెండవ పట్టణ సిఐ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ఏసీబీ కోర్టు జడ్జి హిమబిందుపై ముల్లా ఖాజా హుసేన్ అనే వ్యక్తి జడ్జిని అసభ్యకరంగా గౌరవాన్ని కించపరిచే విధంగా సోషల్ మీడియాలో పోస్టింగ్లు పెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో అరెస్టు చేసి జడ్జి ఎదుట హాజరుపరచడం జరుగుతుందని తెలిపారు. ఎస్ఐ నాగార్జున రెడ్డి పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. నంద్యాల ఫిర్యాదు మేరకు మన ఏసీబీ జడ్జి హిమబిందు గారి పైన కొంచెం అసభ్యకరంగా ఆమె గౌరవాన్ని కించపరిచే విధంగా సోషల్ మీడియాలో పోస్టులు చేసినటువంటి ముల్లా ఖాజా హుసేన్ షాబోల్ రోడ్ ఆర్కే టీచర్స్ కాలనీ బర్మల్ స్ట్రీట్లో పట్టణంగా నిలిచిన వాళ్ళకు అతను పోస్టు పెట్టినందువల్ల నిన్న కేసు రిజిస్టర్ చేసి నిన్ననే అరెస్ట్ చేశాము. ఈరోజు కోయలకొండ ఇన్ఛార్జ్ మేజిస్ట్రేట్ గారి మీద ఆదరించడానికి పంపుకున్నాము. హిమబిందు గారి గురించి కొంచెం ఆమె యొక్క గౌరవాన్ని ఆమె డిగ్నిటీకి ఇబ్బంది కలిగించే విధంగా సోషల్ మీడియాలో ఆయన పోస్టులు పెట్టాడు. దాని మీద కేసు 354A 354B 509 ఈ వాట్సాప్లలో పంపించినట్టు కాబట్టి 67 ITI. నంద్యాల పట్టణంలో మహమ్మద్ ప్రవక్త జన్మదినంను పురస్కరించుకొని ముస్లిం సోదరులు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. మహమ్మద్ ప్రవక్త జీవిత విశేషాలను, సర్వమానవాళి పాటించవలసిన మంచి మార్గాన్ని, సందేశాలను ప్రజలకు ముస్లిం మత పెద్దలు తెలియజేశారు. ప్రవక్త మార్గాన్ని పాటించాలని పిలుపునిచ్చారు. పట్టణంలోని సాహెబ్ మసీద్ నందు ప్రవక్త మహమ్మద్ వారి వెంట్రుకలు, వస్త్రాలను ప్రదర్శించారు. అలాగే యువకులు రక్తదానం నిర్వహించి తమ భక్తి భావాన్ని చాటుకున్నారు. ప్రతి ఒక్కరూ శాంతి సమాధానంతో మెలగాలని, సోదరుల్లా జీవించాలని, ప్రవక్త మహమ్మద్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. యా రసూల్ అల్లా
يا حبيب الله يا رسول الله يا رسول الله يا حبيب الله يا حبيب صل عليك يا رسول الله صل الله سلم عليك يا حبيب الله حبيب الله صل عليك يا رسول الله صل الله سلم عليك يا حبيب الله حبيب الله بالشهر ربيع قد بدا نوره الأعلى بالشهر ربيع قد بدا نوره الأعلى فيا حبذا بدرا بذاك الحما يجلى فيا حبذا بدرا بذاك الحما يجلى صلى عليك يا رسول الله رسول الله سلم عليك يا حبيب الله حبيب الله صلى عليك يا رسول الله رسول الله سلم عليك يا حبيب الله حبيب الله اهلا وسهلا مرحبا مرحبا يا رسول الله يا رسول الله اهلا وسهلا مرحبا مرحبا يا رسول الله يا رسول الله چاروں طرف نور چھایا چھایا آقا کا میلاد آیا آیا چاروں طرف نور چھایا چھایا آقا کا میلاد آیا خوشیوں کا پیغام آیا خوشیوں کا پیغام آیا آقا کا میلاد آیا నంద్యాల పట్టణ ప్రజలకందరికీ హిందూ ముస్లిం సోదరులకందరికీ మా యొక్క మిలాదు నబీ శుభాకాంక్షలు తెలుపుతూ ఈ యొక్క మిలాదు నబీ ఈరోజు వేడుకలు జరుపుతున్నాము. నంద్యాల అదే బంగారంగళ హజరత్ సయ్యద్ జమాలుద్దీన్ షా బాబా దర్గా దగ్గర నుంచి ఈ యొక్క ర్యాలీ నిర్మించబడింది. ఈ ర్యాలీలో అందరూ కలిసి మంచి పాల్గొనాలని కోరుతున్నాము. ఈ యొక్క దినం అందరికీ శుభమైన దినము. ఈ దినం ఈ శుభమైన దినంలో అందరూ కలిసిమెలిసి ఖుషిగా వేడుకలు జరుపుకోవాలని కోరుతూ ఈ యొక్క మనకు నాకు ఇచ్చిన యొక్క దినమున మక్కాలో జన్మించారు బీబీ ఆమిన యొక్క ఇంట్లో ఆయన యొక్క సహకారమైనది ప్రపంచానికి మీలాది నబీ శుభాకాంక్షలు. ఈరోజు జులుసు పది వందల లేకపోగా ఇంటియా షాయిగానకు మరియు చెరువులు ఆ తర్వాత విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది. عظمت و شان کے ساتھ روحِ حق کے ساتھ منایا جا رہا ہے. تمام حضرات کو اس عید کی مبارکبادی پیش کرتے ہوئے جس کا عید میلاد نبی صلی اللہ علیہ وسلم تمام آپ کا آج ہی مدینہ منورہ میں سایہ موجود نہیں ہے جو گنبد خضرہ سے جب گنبد خضرہ سے سورج کی روشنی پڑ جائے تو اس وقت آپ کا سایہ نظر نہیں آتا تو حضرات جامی ایک نور دوسرے نور کے سائے کو چھپا دیتا ہے. تو سب سے بڑا نور ہے جس کے نور سے چاند بھی پیدا ہوا سورج بھی پیدا ہوا. تو آپ صلی اللہ علیہ وسلم کو ہی انسانیت کے لیے پیغام اور امن کا پیغام دے دیا ہے. మోటార్ వెహికల్ చట్టం ప్రకారం నిబంధనలు పాటించకుండా ద్విచక్ర వాహనాలకు అమర్చిన 59 సైలెన్సర్లను నంద్యాల ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో
డిఎస్పి మహేశ్వరరెడ్డి సమక్షంలో స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో గురువారం సాయంత్రం రోడ్డు రోలర్తో తొక్కించి ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా డిఎస్పి మాట్లాడుతూ ద్విచక్ర వాహనాలకు అధిక శబ్దం వచ్చే సైలెన్సర్లను ఏర్పాటు చేసుకుని వీధిలో వేగంగా విచ్చలవిడిగా తిరుగుతున్న పలు వాహనాలకు ఉన్న సైలెన్సర్లను నంద్యాల ట్రాఫిక్ పోలీసులు గుర్తించి వాటిని తొలగించడం జరిగిందన్నారు. వాతావరణ కాలుష్యాన్ని సృష్టిస్తూ శబ్ద కాలుష్యానికి కారణమవుతున్న సైలెన్సర్లను తొలగించడం జరిగిందని తెలిపారు. అధిక శబ్దం వచ్చే సైలెన్సర్లు ఏర్పాటు చేసుకుని కాలుష్యం సృష్టించే వారిపై మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ట్రాఫిక్ నిబంధనలు, సిగ్నల్స్ పాటించాలని, ట్రిబుల్ రైడింగ్, ర్యాష్ డ్రైవింగ్, సెల్ ఫోన్ లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేసే వారిపై చర్యలు తీసుకుని ఈ చలాన విధించడం జరుగుతుందని హెచ్చరించారు. పట్టణంలో 7 చోట్ల ట్రాఫిక్ సిగ్నల్స్ సెంటర్లు ఏర్పాటు చేశామని, ఆటోమేటిక్ గా కంట్రోల్ రూమ్ నుండి మానిటరింగ్ చేసి నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠినంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ట్రాఫిక్ సిఐ ఇస్మాయిల్, ఎస్ఐ సిబ్బంది పాల్గొన్నారు. గుడ్ ఈవినింగ్. టౌన్లో, నంద్యాల టౌన్లో చాలామంది ఈ బైకులు వేసుకొని సైలెన్సర్స్ తీసి ఈ విధంగా సైలెన్సరు అంటే మెయిన్గా ఈ సౌండ్ వచ్చేటట్లు ఈ విధంగా సౌండ్గా టౌన్లో తిరుగుతున్నారు. వారిపైన చర్య తీసుకోబడుతుంది. ఈ విధంగా మొత్తం ఈరోజు వరకు 59 సైలెన్సర్స్ తీసి నడుపుతుండే వాళ్ళపైన ఈ వాళ్ళ సీజ్ చేయడం జరిగింది. వాళ్ళపైన కూడా ఎంవీ యాక్ట్ కింద చర్య తీసుకోబోతున్నాం. సో ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఏమిటంటే, ట్రాఫిక్ సిగ్నల్స్ కానీ ట్రాఫిక్ రూల్స్ పాటించాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాం. చాలామంది టౌన్లో తిరుగుతున్నారు, ట్రిబుల్ రైడింగ్ చేస్తున్నారు, ప్లస్ సెల్ ఫోన్ డ్రైవింగ్ చాలామంది చేస్తున్నారు. ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఈ చలన యాప్ అనేది ఒకటి కొత్తగా వస్తుంది. ఇప్పుడు మన దగ్గర టౌన్లో 7 సెంటర్లలో ఎక్కడైతే ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేసినామో అక్కడ వచ్చేసి మనము ఆటోమేటిక్ రికగ్నేషన్ నెంబర్ కూడా వస్తుంది. కాబట్టి ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి చేసేది ఏమిటంటే, మేము కంట్రోల్ రూమ్ నుంచి మానిటరింగ్ చేస్తాము. ఎవరైతే ట్రిబుల్ రైడింగ్ కానీ లేకుంటే ర్యాష్ డ్రైవింగ్ కానీ లేకపోతే ఇట సైలెన్సర్స్ తీసి సౌండ్ పెట్టి పొల్యూషన్ టౌన్లో పొల్యూషన్ చేసిన వాళ్ళపైన కఠినంగా చర్య తీసుకుంటామని చెప్పేసి మీకు అందరికీ తెలియజేస్తున్నాం. కాబట్టి ప్రజలందరూ పోలీస్ వారికి సహకరించవలసిందిగా కోరుతున్నాం. మహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా బనగానపల్లెలో మిలాదున్నబీ పండుగ ముస్లిం సోదరులు ఘనంగా నిర్వహించారు. మహమ్మద్ ప్రవక్త నేర్పిన వాటిలో నడవాలని కోరుతూ బనగానపల్లె పట్టణంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. స్థానిక జండేవాలే సాహెబ్ దర్గా నుండి పెట్రోల్ బంక్, కూడలి ఆస్థానం, పాత పోలీస్ స్టేషన్, పాత బస్టాండ్ వరకు ముస్లిం సోదరులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి పాల్గొని ముస్లిం సోదరులకు మిలాదున్నబీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సయ్యద్ మహమ్మద్ అబ్దుల్లా కాద్రి మాట్లాడుతూ, సమాజాన్ని హింస ద్వేషాల నుంచి విముక్తి చేసి శాంతి వైపు నడిపిన మహోన్నత వ్యక్తి మహమ్మద్ ప్రవక్త అని తెలిపారు. ఆయన చూపిన శాంతి, ఐక్యత, మానవతా మార్గాల నుంచి స్ఫూర్తిని పొందామని, పేదలకు, నిస్సహాయులకు అండగా నిలుద్దామని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్క ముస్లిం సోదర భావంతో మెలగాలని తెలిపారు. యువకులు ఉత్సాహంగా పాల్గొని మిఠాయిలు పంచుతూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సిఐ తిమ్మారెడ్డి ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. నంద్యాల జిల్లా పాణ్యం మండలంలో మహమ్మద్ ప్రవక్త జన్మదినంను పురస్కరించుకొని మిలాదున్నబీ వేడుకలను ఘనంగా నిర్వహించారు. భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించి మహమ్మద్ ప్రవక్త జీవిత విశేషాలను ప్రజలకు తెలియజేస్తూ నినాదాలు చేశారు. మహమ్మద్ ప్రవక్త చూపిన బాటలో నడవాలని, సత్యం, మానవత్వం, శాంతి తదితర మంచి గుణాలను కలిగి ఉండాలని కోరారు. కుల మతాలకు అతీతంగా అందరూ సోదర భావంతో జీవించాలని పిలుపునిచ్చారు. Bishahri Rabi'in Qad Bada Nuruhul A'la Bishahri Rabi'in
قد بدا نوره الأعلى فيا حبذا بدرا بذاك الحما يجلى فيا حبذا بدرا بذاك الحما يجلى صلى عليك يا رسول الله رسول الله سلم عليك يا حبيب الله صلى عليك يا رسول الله رسول الله వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మహమ్మద్ ప్రవక్త గారి జీవితం అందరికి ఆదర్శం అని పేర్కొన్న ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా. మానవతావాది సామాజిక చైతన్యం కోసం అక్షరాస్త్రాలు సంధించిన అభ్యుదయ కవి గురం జాషువా ఆదర్శనీయుడని పేర్కొన్న శ్రీనివాసమూర్తి. ఏసీబీ కోర్టు న్యాయమూర్తిపై సోషల్ మీడియాలో అత్యంతరకర పోస్టింగ్లు పెట్టిన వ్యక్తి అరెస్ట్. లంజలపట్నంలో ఘనంగా మిలాదున్నది వేడుకలు, భారీ ర్యాలీ, ప్రవక్త వెంట్రుకలు, వస్త్రాల ప్రదర్శన, రక్తదానం. నిబంధనలకు విరుద్ధంగా కాలుష్యాన్ని సృష్టిస్తున్న ద్విచక్ర వాహనాల సైలెన్సర్ల ధ్వంసం. బనగనపల్లెలో ఘనంగా మిలాదున్నది పండుగ, ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి. నంద్యాల జిల్లా పాండ్య మండలంలో ఘనంగా మిలాదున్నది వేడుకలు. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.